సేవలందిస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాయి శివశరత్ మహాధాత్రి టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వెలువడిన ది ప్రెసిడెన్షియల్ వెంచర్ బ్రౌచర్ను ఆయన ఆవిష్కరించారు. గత ప్రాజెక్టులలాగే ఈ ప్రాజెక్టును కూడా శ్రీ సుప్రభాత టౌన్షిప్ సక్సెస్గా సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గేటెడ్ కమ్యూనిటీ మరి చాలా బ్రహ్మాండంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఒక టౌన్షిప్ మాదిరిది డెవలప్ చేసుకోవడం అయితే ఈరోజు హైదరాబాద్ మార్కెట్కు ఉన్నటువంటి విలువ మీకు అందరికీ తెలుసు. కాలక్రమేణా ఇది మీరేదైతే తిమ్మాపూర్ చెప్తుండ్రో అది దాటి షాద్నగర్ దాటి జడ్చర్ల వరకు కూడా సిటీ విస్తరించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు సెంట్రల్ హైదరాబాద్ 400 సంవత్సరాల పురాతనమైనటువంటి చరిత్ర. ఆ రోజు నిజాం గవర్నమెంట్లో మరి మాకు ఏరియాలు కావాలి ల్యాండ్ కొంచెం పెట్టుకోవాలి. యాక్చువల్గా అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఎకరం 50 లక్షలు ఉంటుంది. కానీ ఇక్కడ మీడియా సౌందర్యం చేస్తుంటే దాన్ని బాగా భూమి చేసేసి ఎకరం 1 కోటి రూపాయలు కోటిన్నరగా అనిపి కొంచెం పెట్టుకుంటారు. ఈ ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ రేట్లు కోట్ చేసి అమ్ముతుంటారు. తద్వారా ఏంటంటే వాళ్ళు కోటిన్నరకున్నారు కాబట్టి 50 లక్షల భూమి కోటిన్నరకున్నారు కాబట్టి వాళ్ళు కూడా లాభం వేసుకొని అమ్మాలి కాబట్టి విపరీతమైన రేట్లు పెంచేసి అమ్ముతున్నారు. ఆ బ్రాండ్ పేరు మీద మనకి చాలా బ్యాండ్ వేస్తారు ఒకరిని చెప్పాలంటే. సో మనం అట్లా కాదు, డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడి రీజనబుల్ రేట్ పర్చేజ్ మనం పర్చేజ్ చేస్తాం. అట్లా రీజనబుల్ రేట్గా మనం మార్కెటింగ్ కూడా చేస్తున్నాం.